మన కారు ఇక్కడే ఉందిరా. వద్దురా బాబు, దెయ్యం ఉందిరా. వెళ్తే కదా తెలిసేది దెయ్యమో శవమో అని. నాకెందుకో ఆ రంగయ్య గాడే అమ్మాయిని చంపి మన కారులో వేశాడని అనుమానంగా ఉంది. ఒకవేళ పోలీస్ రైడింగ్ జరిగితే మనందరం బుక్ అవుతా. ఎలాగైనా సరే ఈ గండం నుంచి బయటపడాలి. రే ప్లీజ్ కొంచెం ధైర్యం తెచ్చుకొని నేను చెప్పే మాట వినండిరా. ప్లీజ్ ప్లీజ్ రా. శవం అయితే పర్లేదురా, ఒకవేళ దెయ్యం అయితే మనందరం శవాలుగా మారుతామరా. ఓకే, అది శవం అయితే దాన్ని పాతి పెట్టి మన అందరం ఇక్కడి నుంచి బయటపడదాం. ఓకేనా? ఓకే ఓకేరా, పది వెళ్దాం. పాట వెళ్ళరా బాబు, నాకేదో భయంగా ఉంది. ఓ నాయన, రఘు స్పీడ్గా పరిగెత్తగలరా బాబు, పరిగెత్తి పరిగెత్తి సగం మనం అయిపోయాడు. రే ఏది జరిగినా మన మంచికే, ముందు ఈ ప్లేస్ ఖాళీ చేసి మనం వెళ్ళిపోవాలి. పదనరా. జాగ్రత్తగా వినండి, మనకేం జరగలేదు, మనం ఎవరు ఇక్కడికి రాలేదు, మనకేం తెలియదు. అసలు ఇంటికెళ్ళగానే అందరూ స్నానం చేసి బట్టలు తీసి కాల్చి పడేయండి. నేను కార్ నీట్గా కడిగేసి లోపల పడేస్తాను. 4 రోజులు వైజాగ్ వెళ్ళొస్తాను. వీడెలాగూ యుఎస్ఏ వెళ్ళిపోతున్నాడు. మీరు మాత్రం 4 రోజులు ఇంటి నుంచి బయట కదలకండి, సరేనా? అరే రేపు నాకు ఇంటర్వ్యూ రా. ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ తర్వాత బతుకుంటే అది ఏ టైంలో ఎలా వస్తుందో ఎవరికి తెలియట్లేదు రా బాబు. వెనకేదో సౌండ్ వస్తుంది చూడు. చూడరా చూడమని చెప్పాను కదా. నాచే పట్టుకుని దెయ్యం దెయ్యం అంటావు ఏంట్రా? ఈ బక్కడ రీచ్ అయ్యట్రా తోరి అబ్బా. అది లారీరా? ఏమోరా బాబు, దెయ్యం కూడా లారీ రూపంలో వచ్చి చావదెబ్బొచ్చు కదా. అమ్మో, ఇది ఎప్పుడు వస్తుందో, ఏ యాంగిల్లో వస్తుందో, ఎట్లుంటి వస్తుందో, ఎప్పుడు చంపేస్తుందో, భయంగా ఉంటురా బావా. అప్పటికి చెప్తూ ఒక నా కొరకలారా, ఈ ప్లేస్ మంచిది కాదురా అని అని చూడకరా. దెయ్యం ఉంది మా అమ్మకి నేను ఒక్కనే కొడుకులరా బావా. ఒరే ఎవరో ఒక్కలో చూడొచ్చు, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకోండి. ఒరే నువ్వు గట్టిగా పట్టుకురా. పిచ్చరాయారా బీర్రా. పిచ్చరాయారా బీర్రా అల్లబెడేశారు కదా. నీకే కదమ్మా, మా అక్క దిగిపోయింది, ఫస్ట్ మేము తాకిస్తాం, ఎక్స్ట్రాలు తీకమ్మా. చాలా ఏడుగా ఉందిరా బీర్ తాగేద్దాం. కార్డు ఇస్తేనే భయమేస్తుంది. అమ్మ ఇలాగరా నెమ్మదిగా దగ్గరా. మంచి పాట వేసుకుందా. బై బై బంగారు రవణమ్మ, బావి చెరువు కాడ బోరింగు రవణమ్మ.
ఒరే ఉమేశు, నిన్ను సస్పెండ్ చేస్తా. ఒరే మనోహరు, నేను రిజైన్ చేస్తా. ఏం లేదండి, అమ్మా.